రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నవంబర్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో తెరాసా పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని తెరాసా పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కార్యాలయ శంకుస్థాపనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ జెండా పండుగలో మన మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు. జెండా పండుగకు ఇప్పటికే మండలంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ సీలం జానాబాయ్ తదితరులు ఉన్నారు. తారక రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రేపు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా పండుగ నిర్వహించాలన్నటువంటి పార్టీ ఆదేశాల మేరకు రేపటి రేపు ఏ విధంగా చేసుకోవాలనుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, అందరి పాత్రికేయ మిత్రులకు కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి ఈరోజు రేపు ఉదయం ఢిల్లీలో భూమి పూజ చేసేటువంటి తెలంగాణ భవన్ కోసం జరిగేటువంటి ప్రతి కార్యక్రమం గౌరవ ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశానుసారం వారి కృషి, వారి యాత్రలు ఎత్తుపల్లాలు దాటుకుంటూ ఈరోజు హస్తినాపురం చేరినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రతి గ్రామంలో జెండా పండుగ నిర్వహిస్తూ ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ యొక్క ఉద్యమ నేపథ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తర్వాత రెండోసారి అధికారం రావడం దాదాపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. సుదీర్ఘమైన పోరాటం తర్వాత దాదాపు 14 గంటల పోరాటం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏర్పడిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఇలా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు. ఇవాళ మరొక చారిత్రాత్మకమైన ఘట్టానికి రేపు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాల చర్య ఢిల్లీలో దేశ రాజధాని అయిన ఢిల్లీలో మన యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయం. ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలోనే కూడా మనకు మన తెలంగాణ రాష్ట్రానికి మన పార్టీకి ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా దేశ రాజధానిలో ఎప్పుడు మన పార్టీ శ్రేణులు కానీ మనం అందుబాటులో ఉండేటందుకు మన యొక్క గళాన్ని తెలంగాణ గళాన్ని మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాపాడుకునేందుకు ఢిల్లీ వేదికగా కూడా మనకు ఒక ఆఫీసు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచనతో చేసి రేపు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఎంపీలు అందరూ అక్కడ హాజరైన తరుణంలో గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన అందరు అభిమాన నాయకులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు రేపు మన మండలంలో అన్ని గ్రామాల్లో ఈ జెండా పండుగను ఆ ఢిల్లీలో ఏదైతే భూమి పూజ చేసే సందర్భంలో గ్రామ గ్రామాన కూడా దాని ఉద్దేశం తెలపాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా అన్ని గ్రామాల్లో గ్రామశాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని రేపు అన్ని గ్రామాల్లో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో జెండా కార్యక్రమాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇవాళ కూడా ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి కార్యక్రమం ఒక పండుగలా జరపాలని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ